అమెరికా 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 అమెరికాలో చదువుకోవాలి అనుకున్న వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. కాంటాక్ట్ 8985189851. ఉత్తరాదిలో వర్ష విలయం ఆగడం లేదు, వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వర్షాలు వరదలతో హిమాచల్ ప్రదేశ్లో పరిస్థితి భయానకంగా ఉంది. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్టు హిమాచల్ ప్రదేశ్లో వర్షాలు పడ్డాయి, వరదలు ముంచెత్తాయి. ప్రకృతి ప్రకోపానికి జనజీవనం స్తంభించిపోయింది. వర్షాలు వరదలకు కొండ చర్యలు విరిగిపడి వందలాది ఇళ్లు దెబ్బతిన్నాయి. కార్లు బైక్లు వరద ఉధృతిలో కొట్టుకుపోయాయి. బిల్డింగ్లు ఇళ్ళు షాపులు వరద ప్రవాహంలో కొట్టుకుపోయాయి. 50 ఏళ్లలో ఎన్నడూ లేనంత వర్షపాతం హిమాచల్ ప్రదేశ్లో నమోదైంది. నదులన్నీ పొంగి ప్రవహిస్తుండడంతో చాలా చోట్ల పాత బ్రిడ్జిలు కూలిపోయాయి. బడ్డి కుల్లు ఉనా ప్రాంతాల్లో బ్రిడ్జిలు విరిగిపోయాయి. లార్జ్ పవర్ ప్రాజెక్ట్ మునిగిపోయింది. కొండచర్యలు విరిగిపడ్డ ఘాట్ రోడ్లలో వాహనాలు రాకపోకలు నిలిచిపోయాయి. వరదలకు వేలాది ఎకరాల్లో పంటలు నష్టపోయారు రైతులు. ప్రకృతి ప్రకోపానికి 2 రోజుల్లోనే హిమాచల్ ప్రదేశ్లో 17 మంది మృతి చెందారు. బియాస్ నదికి పోటెత్తిన వరదలతో ఓ ఇల్లు కూలిపోయినట్లు ఘటనలో నేపాలీ కుటుంబానికి చెందిన 3 ప్రాణాలు కోల్పోయారు. సిమ్లాలో కొండచర్యలు విరిగిపడి 4 మృతి చెందారు. రోడ్లు ఎక్కడికక్కడ ధ్వంసం కావడంతో 1000కి పైగా రహదారులను మూసివేశారు. వర్షాలు వరదల బీభత్సానికి హిమాచల్ ప్రదేశ్లో 4,000 కోట్ల రూపాయలు నష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు. హిమాచల్ ప్రదేశ్లో 10 జిల్లాలకు రెడ్ అలర్ట్ కొనసాగుతోంది. మరో 2 రోజులు భారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని సర్కార్ హెచ్చరించింది. సిమ్లా కల్కా మార్గంలో రైళ్లు వాహనాలు రాకపోకలకు నిలిపివేశారు. వర్షాలు వరదలతో హిమాచల్ ప్రదేశ్లో విద్యా సంస్థలకు సెలవు కొనసాగుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్ హైకోర్టును కూడా తెరవలేదు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కోర్టులను మూసే ఉంచాలని హైకోర్టు ఆదేశించింది. హిమాచల్ ప్రదేశ్లో ప్రస్తుత వరదలు 2013లో ఉత్తరాఖండ్లో వరదలను తలపిస్తున్నాయి. 10 ఏళ్ల క్రితం కేదార్నాథ్లో వరద విలయానికి నేటి హిమాచల్ ప్రదేశ్ వరదలకు సారూప్యతలున్నాయని భారత వాతావరణ కేంద్రం ప్రకటించింది. మధ్యధరా ప్రాంతంలో తుఫాను గాలులకు నైరుతి ఋతుపవనాలు తోడవడంతో ఉత్తరాదిన భారీ వర్షాలు కురుస్తాయని IMD స్పష్టం చేసింది. హిమాచల్ ప్రదేశ్లో గత 50 ఏళ్లలో ఎన్నడూ ఈ స్థాయి వర్షాలు చూడలేదన్నారు సీఎం సుఖ్వీందర్ సింగ్ సిక్కు. ఉత్తరాదిలో వర్షాలు వరదలపై సమీక్ష చేసిన ప్రధాని మోడీ హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సిక్కుతో ఫోన్లో మాట్లాడి అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. హర్యానాలో 5 రోజులుగా కురుస్తున్న వర్షాలకు నదుల్లో ప్రవాహం పెరిగింది. అంబాలా నగరంలో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో మెయిన్ రోడ్డుపైకి వరద పోటెత్తుతోంది. రోడ్లపై మోకాల్లోతు నీళ్లు, కాలనీల్లో నడుములోతు నీళ్లు నిలిచిపోయాయి. దీంతో వాహన రాకపోకలు నిలిచిపోయాయి. అత్యవసర పరిస్థితుల్లో రోడ్డు ఎక్కిన వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హర్యానాలో హత్నికుండ్ బ్యారేజ్ నుంచి 2,79,000 క్యూసెక్కుల నీరు వదలడంతో దిగువ ప్రాంతాల్లో వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. యమునా నదీ పరివాహక ప్రాంతం కోతకు గురవుతోంది. హర్యానాలోని యమునానగర్ తీర ప్రాంతంలో ఓ షెడ్ కూలిపోయింది, వరద ప్రవాహంలో కొట్టుకుపోయింది.